దేశ రాజధాని ఢిల్లీలో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసుకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ విచారణ జరపనుంది. సత్యేంద్ర జైన్ ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికి అనేక సార్లు జైలుకు వెళ్లారు. సత్యేంద్ర జైన్ ను విచారించేందుకు సిబిఐ కోర్టు అనుమతించింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ విచారణ జరపనుంది. సత్యేంద్ర జైన్ ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికి అనేక సార్లు జైలుకు వెళ్లారు. సత్యేంద్ర జైన్ ను విచారించేందుకు సిబిఐ కోర్టు అనుమతించింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కు కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ విచారణ జరుపుతుంది. సత్యేంద్ర జైన్ ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికి అనేక సార్లు జైలుకు వెళ్లారు. సత్యేంద్ర జైన్ ను విచారించేందుకు సిబిఐ కోర్టు అనుమతించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈడీ దాడులు. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, చెన్నైలో ఈడీ సోదాలు నిర్వహించారు. ఐదు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తుంది ఈడీ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ తన దూకుడిని పెంచింది. మరి ఈ విషయాన్ని కొనసాగిస్తుంది. అలాగే చాలా వరకు ఇప్పటికే చాలా సమాచారాన్ని సేకరించిన ఈడీ ఇక దూకుడు పెంచింది. అనేక ముఖ్యంగా సత్యేంద్ర జైన్ ఇప్పటికే ఆయన అనేక కేసుల్లో ఉన్నారు. మరి ఈ కేసులో కూడా ఆయన మనీ లాండరింగ్ పాల్పడినట్టు అనేక ఆధారాలు కూడా లభించాయి. మరి నిన్న కూడా చూసుకున్నట్టుగైతే మనం బీజేపీ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి. లిక్కర్ స్కామ్ లో కొన్ని వందల కోట్లు చేతులు మారాయి. మరి చాలా అడ్డదారుల్లో ఇది చాలా పెద్ద స్కామ్. ఇక్కడ ఈ స్కామ్ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఇక ఢిల్లీ నుంచి ఇక అనేక రాష్ట్రాలకు ఆంధ్ర, తెలంగాణ, అలాగే కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు కూడా ఇది పాకింది. మరి ఈ పాకిన నేపథ్యంలో ప్రభుత్వానికి వేల కోట్లలో నష్టం వచ్చింది. మరి దీనిపైన ఇప్పటికే ఒక స్టింగ్ ఆపరేషన్ కూడా ఒకరు చేశారు. దాన్ని స్టింగ్ ఆపరేషన్ కూడా బీజేపీ విడుదల చేయడం జరిగింది. స్టింగ్ ఆపరేషన్ లో లిక్కర్ స్కామ్ లో ఉన్న పేర్లను అమిత్ అరోడా చెప్పడం జరిగింది. ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారు, ఎంత మొత్తం డబ్బులు చేతులు మారాయో చెప్పాడు. గుజరాత్ లోకి అమ్ముతున్న లిక్కర్ ఢిల్లీ నుంచి పోతుంది, అలాగే పంజాబ్ కూడా ఢిల్లీ నుంచి పోతుంది. మరి ఢిల్లీలో ఉభయ హోటల్లో కూర్చొని లిక్కర్ పాలసీని తయారు చేశారు. అరుణ్ పిళ్ళై, జస్దీప్ కౌర్ చెడ్డా, సమీర్ మహేంద్ర, అమాండల్ ఇంకా కొంతమంది కలిసి ఈ లిక్కర్ పాలసీని తయారు చేశారు. ఎల్ఓఎం తో ఒప్పందం కుదుర్చుకున్నారు. కావాలని కొంతమందికి లాభం చేకూర్చేలా లిక్కర్ పాలసీని తయారు చేయడం జరిగింది. బ్లాక్ మనీని వైట్ మనీ చేయడం కోసం కొంతమంది పెద్దలు ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టారు. వేల కోట్ల నష్టం ఈ పాలసీ వల్ల ప్రభుత్వానికి జరిగింది. మరి ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో లిక్కర్ స్కామ్ లో ఉన్న 9 మంది ఉన్నారు. మరి అక్కడ ఢిల్లీలో అక్రమంగా లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఢిల్లీలోని ప్రతి వైన్ షాప్ దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అవినీతి అంతం చేస్తామని కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారు, కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తామని బీజేపీ
నిప్పులు జరిగింది. మళ్ళీ ఢిల్లీలో ఎంత లిక్కర్ అవసరమో అంతకు మించి సప్లై చేశారు. బ్లాక్ దందా అంతా ఢిల్లీ నుంచే జరిగింది. మరి కేజ్రీవాల్, ఆయన కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆయన మిత్రులకు లాభం చేకూరేలా చేశారు. ఈ స్టింగ్ ఆపరేషన్ లో చాలా విషయాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధులు సుధాంశు త్రివేది అలాగే ఆదేశ్ గుప్తాలు ఒక కీలకమైన వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇన్ని ఆధారాలు బయటకు వచ్చిన నేపథ్యంలోనే ఈడీ తన దూకుడిని పెంచింది. ఎవరిని కూడా వదిలేదు లేదు. ఏ రాష్ట్రంలో ఎవరు ఎంత పెద్దవాళ్ళున్నా కూడా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని చెప్పి ఈడీ స్పష్టం చేసింది. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.